కలెక్టర్ ముందు మాట్లాడి తీర్చుకున్నాం. గొడవల్లో ఎవరు కొట్టారో ఎవరు నరికారో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మీద మాత్రం చేతులు నరికినట్టుగా కేసు పెట్టారు. రోజు కోర్టు చుట్టూ తిరుగుతూ పనిపాటు చేసుకోలేక పెళ్లాం పిల్లలతో పస్తులుంటున్నారు. ఇంతటితో వదిలేద్దాం, కేసు వాపస్ తీసుకో, గొడవలు మర్చిపోయి. ఒంటి చేత కడుక్కునే అదే చేత తింటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అది నీ కర్మరా. నువ్వెన్ని చెప్పినా సరే వీళ్ళిద్దరిని ఐదేళ్ళు లోపల ఎంచకుండా వదిలిపెట్టను. కరెక్ట్ అండి, వదలకూడదు. ఇదిగోండి మీ చైన్, నిన్ను ఇవ్వటం కుదరలేదు. నేను నిన్న చైన్ కోసం రాలేదు, నిన్ను చూడటానికే వచ్చాను. ఎందుకో చూడాలనిపించింది. ఒక్క నిమిషం, నా మనసులో మాట చెప్పాలి. నిన్ను మొదటిసారి చూసినప్పుడు అందంగా కనిపించావు, రెండోసారి చూసినప్పుడు మంచిదని అనిపించావు, నిన్ను మళ్ళీ చూసినప్పుడు నీతో మాట్లాడుతూనే ఉండాలనిపించింది. కానీ ఎప్పుడు నిన్ను ముట్టుకున్నాను అప్పుడే నీతో కలిసి జీవించాలనిపించింది. అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆప్యాయత తెలిసింది, నాన్న దగ్గర ఉన్నప్పుడు జ్ఞానం వచ్చింది, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ధైర్యం వచ్చింది, నువ్వు దగ్గర ఉన్నప్పుడు అన్నీ కలిసి అనుభూతికి వచ్చాయి. నువ్వు నాకు కావాలి. సాయంత్రం బస్టాప్ దగ్గర నీకోసం ఎదురు చూస్తుంటాను, నువ్వు తప్పకుండా రావాలి. అయ్యో, పిల్ల వాళ్ళకం చూస్తుంటే వాళ్ళ నాన్నతో చెప్పేసేటట్టుందే. ఏంట్రా రుద్రా, ఏమైంది? ఏంటయ్యా? ఏం లేదు బాబే, ఏదో కళ. కళ? ఎలాంటి కళరా? మాచిరాజపాలెం డేవిడ్ ని నరికేశాడు. వాడిని నేనేం చేశాను రా? మరి నేను వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తుంటే నరకుండా ఏం చేస్తాడు? అలా అయితే నిన్ను నరకాలి, కానీ నన్ను ఎందుకు నరకటం? వదిలి, ఏదో కళే కదా. ఎరా, కళ అయితే మాత్రం మరీ ఇంత అన్యాయమా? సరేలే పడుకో. ఆహా, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు, నేనేం చేయాలి? చచ్చే వరకు ఒంటరిగా తిరగకూడదు. మాస్టర్, మైకేల్ డేవిడ్ పంపించాడని ఇద్దరు మనుషులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మైకేల్ డేవిడ్డా? వాడెందుకు నా దగ్గరికి పంపించాడు? తెలీదు, మనుషులు మాత్రం బలంగా దిట్టంగా ఉన్నారు. అరుగో చూడండి, ఈయనేనండి మా మాస్టర్. నేనే మాస్టర్ నేను, వాళ్ళ దగ్గర తమ్ముకేయాలి. రాగానే మిమ్మల్ని చూపించమని చెప్పారు. డేవిడ్కి నాకు ఏ గొడవ లేవు, అతనికి మా అన్నయ్య కొడుకు మధ్యన గొడవ. ఏదైనా చేయాలనుకుంటే అతనే చేయండి. కర్రసావు నేర్పించాలా? ఏమంటున్నారా మీరు? అవును మాస్టర్, కర్రసావు నేర్చుకోవాలి. సైకిల్ డేవిడ్ గారే మీ దగ్గరికి పంపించారు. సైకిల్ డేవిడ్డా? ఏ,
నువ్వు ఇందాక మైకేల్ డేవిడ్ అన్నావు. సారీ మాస్టర్, నాలుగు తడబడింది. సైకిల్ కి మైకేల్ కి ఒక అక్షరమే కదా తేడా, సర్దుకోండి. ఎవడరా సైకిల్ డేవిడ్? బొక్కల పడిన సైకిల్ చూపులకు పంచర్లు వేసుకుంటే ఎదవ చెప్పాడని మీరు ఏకంగా కత్తులు పట్టుకుని వస్తారా? నేర్పించడం కుదరదని చెప్పండి. నేర్పన్నారని చెప్పమంటారా? అలాగే అన్నా చెప్పండి. పోండి. మనుషులు చూస్తే దున్నపోతుల్లా ఉన్నారు, గొంతులేంటి మేకల్లా ఉన్నాయి. ఏమన్నాడు రా? అసహ్యంగా తిట్టాడు. నా పేరు చెప్పిన తర్వాత కూడా తిట్టాడు? నీ పేరు చెప్పాకే తిట్టింది. తిట్టకుండా తిట్టాడు. నా పేరు సైకిల్ డేవిడ్. నేను తింటాను ఆమ్లెట్, వాడికి పెడతాను హెల్మెట్. ఇంక ఇది కదలదు. గేర్రాడు కట్టయింది, బస్సు కదలదు. ఇక దిగండి దిగండి. ఏంటి బస్సు ఆగిపోయింది ఇప్పుడు? బస్సు ఎక్కిస్తాను. దిగండి దిగండి, త్వరగా దిగండి. లేట్ అయిపోయింది, చూద్దాం త్వరగా దిగు. ఏంట్రా బామ్మది డల్గా ఉన్నా? ఏం లేదురా. ఏంజిల్ సమాధానం చెప్పలేదని ఫీల్ అవుతున్నావా? అదేం లేదురా. ఆ సంగతి మొహం చూస్తానే తెలుస్తుందిలే. మళ్ళీ బస్సు ఇంకో గంట గానీ రాదు, ఎగ్జామ్ టైం అయిపోతుంది. నడుచుకుంటూ తొందరగా వెళ్ళిపోదామే. అంత దూరం ఎలా నడవగలమే? ఏంట్రా బస్సు బ్రేక్ డౌన్ అయి ఇక్కడ ఆగిపోయింది. అయ్యో మన కాలేజ్ అమ్మాయిలంతా ఎలా వెళ్తారా? ఈ హీరో బ్యాచ్ వస్తుంది, కాలేజ్ వాళ్ళ సైకిల్ మీద వెళ్దామా? వద్దే, నడిచే వెళ్దాం. ఈలోగ పరీక్ష పూర్తయిపోతుంది, ఎవరైనా చూస్తే గొడవ వద్దే. చూస్తే ఏంటి, మనం కాలేజ్కి కదా వెళ్తున్నాం. రుద్రా కొంచెం ఆగు, బస్సు రిపేర్ అయింది, మమ్మల్ని కాలేజ్ దగ్గర వదిలిపెట్టవా? రే రే ఎక్కించుకుందారా, నోరు మూసుకుంటావా? వెనక బస్సు వస్తుందిగా, మీరు అందులోనే వెళ్ళండి. రే పాపరా, పరీక్ష మిస్ అయిపోతారా? సరే సరే త్వరగా వచ్చి కూర్చోండి. తొందరగా రండి, కూర్చో. రండి రండి. రావే, ఇదొకటి అన్నిటికీ మొహమాటమే, అసలే లేట్ అయిపోయింది. రావే, కోట్టుకు రావే. ఇక్కడే దిగిపోతాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మెన్షన్ నా